పోగొట్టుకున్న చోటే వెతికే పనిని బీఆర్ఎస్ మొదలు పెట్టిందా తెలంగాణ అస్తిత్వం అంటూ ఉద్యమ పార్టీగా తిరిగి మూలాల్లోకి వెళ్లాలి అని భావిస్తోందా రాష్ట్ర గీతం రాష్ట్ర అధికారిక చిహ్నం ఆందోళనలతో గులాబీ దళమిస్తున్న సంకేతాలేంటి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం రాష్ట్ర చిహ్నంపై ఫోకస్ పెట్టింది ప్రజాపాలన నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులేస్తున్నామని చెబుతోంది ఇక రాష్ట గీతం రాష్ట చిహ్నంపై కాంగ్రెస్ సర్కారు కసరత్తు మొదలుపెట్టడంతో బీఆర్ఎస్ గొంతు సవరించడం మొదలుపెట్టింది రాష్ట గీతానికి స్వరాలు సమకూర్చే బాధ్యత కీరవాణికి ఇవ్వడంతో దుమారం మొదలైంది తెలంగాణ ప్రాంతంలో చాలా మంది సంగీత దర్శకులున్నారని ఆంధ్ర ప్రాంతానికి చెందని కీరవాణికి ఛాన్స్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఆ పార్టీ అగ్రనేతలెవరూ నేరుగా విమర్శించకపోయినా చోటామోటా నేతలు సోషల్ మీడియాలో ఆ పార్టీ సానుభూతి పరులు మాత్రం కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు ఇటు రాష్ట్ర చిహ్నం చేర్పులపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తొలగించాలన్న ప్రతిపాదనను తప్పుబడుతూ కేటీఆర్ ధర్నాకు దిగారు రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తూ కొత్తగా ఏం చేర్చిన అభ్యంతరం లేదని చెప్తున్న బీఆర్ఎస్ తెలంగాణ ప్రతీకైన కాకతీయ కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని క్వశ్చన్ చేశారు న్యాయ పోరాటానికి సైతం దిగుతామంటున్నారు గులాబీ పార్టీ నేతలు తెలంగాణ అస్తిత్వం పేరుతో ప్రయాణం మొదలుపెట్టిన టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ బీఆర్ఎస్ అప్పట్లోనే అనేక విమర్శలు చెలరేగాయి పార్టీ పేరులోంచి తెలంగాణ తొలగించడం అంటే ఉద్యమ పార్టీ గుర్తింపును కోల్పోయినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాల మూలాలను వదిలివేసిందని ఉద్యమకారులను పట్టించుకోలేదన్న ఆగ్రహాలు ఎదుర్కొంది అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అస్తిత్వంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదన్న దెప్పి పొడుపులు బీఆర్ఎస్ కు తగిలాయి ఉద్యమ సమయంలో ఆంధ్ర కాంట్రాక్టర్లపై ఫైర్ అయిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అలాంటి వారికి కాంట్రాక్టులు కట్టబెట్టిందన్న ఆరోపణలు దూసుకొచ్చాయి ఆ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చింది బీఆర్ఎస్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం తెలంగాణ అధికారికి చిహ్న విషయంలో బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా తన పంథా మార్చుకున్నట్టుగా కనబడుతోంది పాత ఉద్యమ పార్టీ లక్షణాలను తిరిగి తగిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది పోగొట్టుకున్న చోట వెతుక్కుందామన్న చందంగా తన అమ్ముల పొదులోని సెంటిమెంట్ అస్త్రాలకు బూజు దులపాలని భావిస్తున్నట్టుగా కనబడుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో బీఆర్ఎస్ మరోసారి అస్తిత్వ అంశంతో ప్రజలకు దగ్గరయ్యే పనులు ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి